తండ్రి ఆవేదన ఈ వీడియో పూర్తిగా చూస్తేనే తప్ప అర్థం కాదు నాకు 77 ఏళ్ళు నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది నాకు ముగ్గురు కొడుకులు ఒక్కొక్క నెల ఒక్కొక్క కొడుకు ఇంట్లో నా జీవనం ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వాళ్ళు నేను ఒకడిని ఇంకా 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి ముడతలు పడ్డ తన వీళ్ళతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన చిన్న కొడలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటల సమయం ఉంది పోయిన పండుగకి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు అవి బాగా పాతబడిపోయాయి పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయ్యింది కొడుకు చెబితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాడు కొడలి చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది చిన్న కొడుకు చెప్పి అద్దాలు మార్చుకోవాలి ఇంకా 4 రోజులు ఉంది అందరూ ఆఫీస్కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి నల్లగా ఉంటే చిన్న కొడలు కూపడుతుంది 4 రోజులు గడిచిపోయాయి హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు బస్ దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తెచ్చింది నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది బ్యాగ్లో ఉన్నాయి పదమ్మ అన్నాను తీసి పెట్టుకోమని ఆర్డర్ చేసింది తగిలిపోయాయని చెప్పాను కోపంగా నా వంక చూసి తల వంచుకున్నాను సరే జాగ్రత్త నా వెనుక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది నాకు ఇష్టమైన బాదం పాలు త్రాగించింది అద్దాల షాప్ దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ చేసి ఇంటికి బయలుదేరింది కూడలు దారి మధ్యలో ఇలా అంది అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజీనా నీ కొడుకు ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు మిమ్మల్నే మనాలి పోనీలేమ్మ ఎవరిని ఏమి అనకు అన్నాను స్కూటీలో వెళ్తుండగా మామయ్య జాగ్రత్త కూర్చోండి కావాలంటే నా భుజంపై తలవాల్చుకోండి అంది కూడలు ఆమె భుజంపై తలవాల్చుకున్నాను కూతురులా చూసుకునే కూడలు భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలని తీసింది ఇలా అడిగింది నిజం చెప్పండి మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా లేదమ్మా వాషింగ్ మిషన్లో వేస్తారు అన్నాను అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను నన్ను ఒక టీచర్గా సీరియస్గా చూసింది తలవంచుకున్నా నన్ను చూసి పక్కన నవ్వింది నా బాధ మీకు అర్థమవుతుందా మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్ళడం ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్య కోడలు 2 చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాడు నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తానమ్మా మరుజన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టానని ఉంది తల్లి ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగతా అన్ని నెలలకు సరిపోతుంది నీ రుణం ఎలా తీర్చుకోను తల్లి ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది కోడళ్ళు కాదు కాదు నా కూతురు పెద్దవారు పసిపిల్లలతో సమానం వాకరికి వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి పిల్లలకు ఆకలి వేస్తుందని తెలుసుకొని మనం అన్నం పెడతాం కదా వీరు కూడా అంతే ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా
తల్లిదండ్రుల వల్ల మనం ఈ భూమిపై పడ్డాం, కావున మనం వారి రుణం తీర్చుకుందాం. ఇప్పుడు మనం వయసులో ఉన్నాం కాబట్టి మన పనులు మనం చేసుకుంటున్నాం. రేపు వృద్ధాప్యంలో మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చెప్పగలము? ఈరోజు మన తల్లిదండ్రులు మనం ఎలా చూసుకుంటున్నామో మన పిల్లలు గమనిస్తూ ఉంటారు. రేపు మనకు కూడా అదే పరిస్థితి రావచ్చు. దయచేసి ప్రతి తల్లిదండ్రి, ప్రతి కొడుకుడు బిడ్డలు కూడా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే మనం ఎలా చూస్తే వాళ్ళు అలానే చూస్తారు. ఏదైనా అంతే, ఏ విషయంలోనైనా అంతే. కానీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. దయచేసి మానవత్వాన్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రుల సేవ చేసే ఆలోచన పెట్టుకోండి, చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్, కామెంట్, షేర్, ఇంకా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తాను. ఆశిస్తూ మీ దిగుండా.